పెన్షన్ల సమస్యలపై సర్కార్ నిర్లక్ష్యం. అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ శాస్త్ర దత్తాత్రేయరావు పెన్షన్ల సమస్యలు పరిష్కరించడంలో గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ శాస్త్రి దత్తాత్రేయరావు చెప్పారు. బోధన్ టౌన్లో సోమవారం ఏర్పాటు చేసిన పెన్షనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంప్లాయీస్, టీచర్లు రిటైర్మెంట్ తర్వాత 3 నెలలు గడుస్తున్న పెన్షన్ ఫిక్సేషన్ చేయడం లేదన్నారు. దీంతో 2018 నుంచి పెన్షన్ పొందని వారు రాష్ట్రంలో 30,000 మంది ఉన్నారని తెలిపారు. కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటళ్లలో హెల్త్ కార్డులను అనుమతించడం లేదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె రామ్మోహన్, విద్యా వికాస్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, పెన్షనర్లు కృష్ణారావు, సుబ్బారావు, హరినాథ్ బాబు, సరోజనమ్మ, బేబీ, వజ్జా వెంకట్రావు పాల్గొన్నారు.